ఈరోజు లాసియా నందిత ఒక పోరాట యోధురాలు. అన్ఫార్చునేట్లీ ఈరోజు చనిపోవడం చాలా బాధాకరం. పార్టీలుగా ఏ పార్టీ అని ఉండొచ్చు, కానీ వెరీ అన్ఫార్చునేట్ ఈరోజు నందిత లేదు. ఎందుకంటే ఒక యువ ఎమ్మెల్యేగా తన కాన్స్టిట్యూన్సీ ప్రజల కోసం గెలవిప్పాల్సిన టైంలో తను ఈరోజు ప్రజలకు లేకుండా పోవడం, ఈరోజు థర్డ్ ఇన్సిడెంట్, అంటే ఒక లిఫ్ట్ ఇన్సిడెంట్ తర్వాత, నల్గొండ ఇన్సిడెంట్ తర్వాత ఈరోజు పటాన్చెరు దగ్గర తను ప్రజలకు దూరం అయిపోయింది. ఉదయం తెలిసినప్పుడే చాలా బాధ అనిపించింది నాకు. ఎందుకంటే ఉదయం వేరే వాళ్ళు ఫోన్ చేసిండ్రు పొద్దున 7 o'clock. ఆ సంఘటన జరిగిన ఎంబడే మాకు కూడా మా ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళండి, పటాన్చెరు నుంచి బాడీ మూవ్ అయింది ఇక్కడికని. సో ఇక్కడ రావడం అతి ముఖ్యంగా వీళ్ళ కుటుంబానికి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న మా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, సాయన్న గారికి చాలా సత్సంబంధాలు ఉన్నాయి. సో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారితోటి వాళ్ళకున్న సంబంధాలు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మంచిగా చూసుకుంటుంది. ఏది ఏమైనా వాళ్ళ కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్యం ఇవ్వాలని భగవంతుని కోరుకుంటున్నాను. ఎమ్మెల్యే గారు కూడా కొద్దిగా జాగ్రత్త పాటించేదిండే, ఎందుకంటే ఫస్ట్ ఇన్సిడెంట్ అయింది, సెకండ్ ఇన్సిడెంట్ అయింది, అట్లీస్ట్ నైట్లో జర్ర అవాయిడ్ చేసి ఉంటే మంచిగా ఉంటుండే. అది ఏం ప్రోగ్రామో కానీ చాలా బాధాకరం. చాలా యంగెస్ట్ ఎమ్మెల్యే వాళ్ళ నాన్నగారు, చాలా మంచి పేరు ప్రతిష్ట ఉన్నవారు. వాళ్ళ నాన్నగారు వల్ల ఈ అమ్మాయికి టికెట్ ఇచ్చారు, గెలిచింది. పాపం మంచి పెద్ద ఫ్యూచర్ ఉంటుండే, భవిష్యత్తు ఉంటుండే. అందరినీ ఈరోజు డైజెస్ట్ అవుతలేదు, ఈ యొక్క ఇన్సిడెంట్ అయ్యాడ లేకుండేది, అది చాలా బాధాకరంగా ఉన్నది. గతంలో మీరు మేడం గారితో ఉన్నటువంటి ఎన్నో సందర్భాలను చూసినా కదన్న, మేడం గారు ఎలా ఉండేవారండి? మంచిగా ఉండే పాపం. నేను బీజేపీ నుంచి ఎమ్మెల్యే ఆస్పిరెంట్ ఉండే, అక్కడ మనకు ఎవరో కొత్తలోకి ఇచ్చారని చెప్పి మేము అవుట్రేట్ అలా నాన్నగారి ముఖం చూసి బాగా అవుట్రేట్ సపోర్ట్ చేసినాం. మేము అందరం చాలామంది కార్యకర్తలు, టీఆర్ఎస్ కానీ, కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు, కొంతమంది మేము బీజేపీ కార్యకర్తలు కూడా, అన్యాయపడిన వాళ్ళు కూడా ఈ అమ్మాయికి బాగా సపోర్ట్ చేసి గెలిపించారు. ఇద్దరు కూడా మంచి మంచి రెస్పాన్స్ ఉండే, అట్లా ఏం లేదు, అవైలబుల్ ఉంటుండే డ్యూటీలో పోయినప్పుడు. చాలా బాధాకరం ఇన్సిడెంట్, ఒకటి అయ్యేది లేకుండే మాకు కంటోన్మెంట్ కాన్స్టెన్సీలో.